దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు పురంధరేశ్వరికి ఇవాళ ప్రస్తుతానికి పదవలేదండి, ఆమెకి పదవి వ్యామోహం ఎక్కువగా ఉంది. ఆ పదవి వ్యామోహం వల్ల కాంగ్రెస్లో పోయింది కనుక కాంగ్రెస్గా భూస్థాపితమైనట్టే అనుమానమే లేదు. ఎందుకంటే అక్కడ సరైన నాయకుడు లేడు, చీఫ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేసే నాయకుడు కూడా అక్కడ లేరు ఎవరో, సోనియా గాంధీ వల్ల కాదు, తర్వాత పేరంటే రాహుల్ గాంధీ వల్ల కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరున్నారు, మొన్న ఈయన అయ్యాడు కదా అధ్యక్షుడు అయ్యాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్కే, ఆయన అదే ముసలి వయసు, ఆయన కూడా పరిపాలించడం అనేది కష్టం. అందువలన ఏంటంటే మనం వెళ్ళి దాంట్లో ఎంటర్ అయితే కాంగ్రెస్లోంచి బయటకు వచ్చేసాం, కానీ ఇవాళ బీజేపీలోకి వెళ్తే బీజేపీలో మనకు ఏదైనా ఒక మంచి పదవి వస్తుంది రేపు పరిపాలించేది. ప్రస్తుతానికి ఇప్పుడు 2 సార్లు గెలిచింది బీజేపీ, 3వ సారి కూడా గెలుస్తుందేమో, గెలిస్తే రేపొద్దున మనకేదన్నా ఒక మినిస్టర్ పదవి ఇస్తారు. ఆ పదవి వ్యామోహం కోసం బీజేపీలో చేరింది, కానీ ఏదో బీజేపీలో ఉండి ఎరగదీద్దామని కాదు. అంత ఎరగదీసేదైతే బీజేపీలో చేరిన తర్వాత మరిదికి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ ఆమె పనిచేస్తుంది అన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకుని తీసుకెళ్ళింది అక్కడికి ప్రైమ్ మినిస్టర్తోనూ తర్వాత హోమ్ మినిస్టర్తో మాట్లాడటానికి తీసుకెళ్ళి ఆమె ఇంటర్వ్యూ ఇప్పించింది. నువ్వు అంత చేయాల్సిన పని ఉంది, అయితే నీకు తెలుగుదేశంలో కూడా ఆమెకేం లేదండి, తెలుగుదేశం కూడా రేపు గెలుస్తుందని నమ్మకం లేదు కనుక ఆమె హోల్డ్ అంతా ఏంటంటే బీజేపీ మీదే ఉంది. బీజేపీలో గెలిస్తే రేపు నాకు ఏదో మినిస్టర్ తరణ ఆలోచిస్తుంది, కానీ బీజేపీ వాళ్ళు ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు. బీజేపీలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ ఆలోచిస్తున్నారు, ఏమని ఆలోచిస్తున్నారంటే నువ్వు ఉండాది బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి మీ వర్గానికే, నిన్న పేపర్లు ఇచ్చాడు, మీ వర్గానికే ఎక్కువ పదవులు ఇచ్చావు, తక్కిన వాళ్ళందరూ మనుషులు కాదా, తక్కిన వాళ్ళందరూ ప్రజాస్వామ్యంలో అందరిని కలుపుకెళ్తేనే ఏదైనా గెలుస్తుందండి. అంతేగాని ఒక వర్గాన్ని కలుపుకుని ఒక వర్గానికే పనిచేయాలంటే మాత్రం ఇప్పుడు కాపుతారు, ఎప్పుడైనా సరే దెబ్బతింటుంది అన్నారా. అది కనుక ఏంటంటే బీజేపీలో నువ్వు చేస్తే తప్పు. ఇంతకుముందు ఉండేవాళ్ళు కూడా ఇట్లా ఒక వర్గానికి సపోర్ట్ చేయలే, అందరినీ అన్ని వర్గాల నుంచి అన్ని కులాల నుంచి వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చే వాళ్ళని అటు నడుపుకుంటూ వచ్చారు. వాళ్ళని అటు నడుపుకుంటూ వస్తే ఆయన తీసేసి ఏమో అధ్యక్ష పదవి ఎక్కిన కాడి నుంచి బీజేపీకి సపోర్ట్ చేయట్లా, బీజేపీతో పని చేయట్లా. ఎంతసేపు తెలుగుదేశానికి ఏ విధంగా మనం ములాఖాత్ అయ్యి దానికి పనిచేసి మన మా మరిదిని జైలు నుంచి బయటికి రప్పించాలి అనే ఆలోచనతోనే పనిచేస్తుంది. అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక పార్టీని నమ్ముకుని ఉన్నప్పుడు పార్టీకి పనిచేయాలి, ఆ పార్టీ వల్ల నువ్వు లేకపోతే మేలు జరుగుతుంది. నీకు గెలిచిందనుకోండి ప్రైమ్ మినిస్టర్ నీకే ఏదో మంచి పదవి ఇస్తాడు, అంతేగాని నువ్వు ఒక పార్టీలో ఉండి వేరే పార్టీకి పనిచేయటం అనేది అది కరెక్ట్ అయిన పని కాదు. అలాంటి పనులు చేసిన ప్రజలు కూడా దాన్ని ఎవరు హర్షించరు. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.